యావత్ దేశాన్ని షాక్ గురి చేసిన సినీ నటి అతిలోక సుందరి శ్రీదేవి తనకు తాను మాత్రం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆమె స్మృతులతో ఆదివారం అంతా గడిచిపోయింది. పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి వేడుక ముగిసిన తర్వాత బాత్రూంలో కార్డిక్ అరెస్ట్తో మరణించిన సంగతి తెలిసిందే. గతంలో ఆమెకి ఎప్పుడు కార్డిక్ సమస్యలు లేవని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. కార్డిక్ అరెస్ట్ గురైన వెంటనే వారు బసా చేసిన హోటల్ నుండి అక్కడికి దగ్గరలోని రషీద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అప్పటికే ఆమె మరణించినట్లు చెబుతున్నారు. గుండెపోటుతో మరణించిన శ్రీదేవి పోస్టుమార్టం కూడా చేశారు. పోస్టుమార్టం పూర్తి అయ్యాక ఆమె మరణానికి సంబంధించిన కారణాలు తెలిపే విశ్లేషణ, అందుకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్ రావాల్సి ఉంది. దీనికోసం శ్రీదేవి కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తున్నారు. మరోవైపు శ్రీదేవి భౌతిక కాయాన్ని తెచ్చేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన ప్రైవేట్ జెట్ను దుబాయ్ పంపారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ జెట్ ముంబై నుండి బయలుదేరి దుబాయ్లో ల్యాండ్ అయ్యింది. శ్రీదేవి భౌతిక కాయాన్ని చూడాలన్న ఉద్దేశంతో ఆమె నివాసం వద్దకు జనం పోటెత్తుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తొలుత ఇంటికి తీసుకెళ్లి అనంతరం మహబూబా స్టూడియోకు పార్థిక దేహాన్ని తరలిస్తారు. బుహులోని శాంతాక్రూజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీదేవిని తీసుకొచ్చేందుకు అనిల్ అంబానీ పంపిన ప్రైవేట్ జెట్లో మొత్తం 13 సీట్లు ఉంటాయని చెబుతున్నారు. ఎంబరర్ 135BJ రకానికి చెందిన ఈ విమానం రిలయన్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్స్ లిమిటెడ్ కింద రిజిస్టర్ అయి ఉన్న విషయం ఇప్పుడు మనకి తెలిసి వచ్చింది.